షాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో రైతులు ఇక్కడ కలుపు తీస్తున్నారండి. కలుపు తీస్తే మనం వచ్చినాయి ఇప్పుడు. వాళ్ళు వర్షాలు పడ్డందువల్ల వాళ్ళు ఎంత వ్యక్తం చేస్తారు, ఏ విధంగా వాళ్ళు కలుపు తీస్తారు, అసలు వాళ్ళకు వర్షాల వల్ల సహాయం ఏముంది, అసలు వర్షాలు మంచి పడుతున్నా లేదా అని ఒకసారి మనం కనుక్కోవడానికి వచ్చినాము. అదే మనం ఇక్కడ ఇంకా కొంతమంది పత్తి చేనులో కొంతమంది రైతులు కూడా వాళ్ళు కలుపు మొక్కలు తీస్తారు, కలుపు తీస్తారు. వాళ్ళు కూడా మనం ఒకసారి కనుక్కొని వాళ్ళ బదులు కూడా మనం ఒకసారి తెలుసుకున్నామండి. ఎట్లుంది వర్షాలు పడ్డాయిగా, మంచిగా ఉందా మరి పొలం? ఎట్లుంది వర్షాలు పడ్డాయిగా, ఎట్లుంది మీకు ఎట్లా అనిపిస్తుంది? వర్షాలు పడ్డాయి మంచిగా ఉందా, మా చెడ్డ ఉందా? వర్షాలు పడ్డాయి మంచిగానే ఉంది, కానీ కలుపు పడ్డది, ఎండిపోయేది ఎండిపోతుంది, ఉండేది ఉంటున్నది, పోయిపోతుంది. వర్షాలు పడితే మంచిగానే ఉంది, వర్షాలు పడితే మంచిగానే ఉంది. కానీ ఇంకా ఇంకేమేమి వేసారు? పత్తి కూడా వేసారా? పత్తి కూడా వేసాను. ఇంకో తాను అక్కడ కాలకుండా ఉంది, అది చాలా బీడ్ అయింది, దాన్ని ఇచ్చిపెట్టాను. ఇది కలవలే, అది సేను చాలా ఖరాబ్ అయింది. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? ఎకరాలు రెండు ఎకరాలు ఉంటుంది, అరవై మొత్తం మూడు ఎకరాలు. వేరే షేర్లు ఇట్లా కలిపాయి, మునిగిపోయి ఇచ్చి పెట్టుకుంటున్నారు చాలా మంది. అంటే ఇట్లా కలుపు వచ్చినందుకు గడ్డి మోసినందుకు గడ్డి కలవగాలక 300-350 కూలి, 200-350 కూలి కలిసి అని కొంతమంది ఇచ్చి పెట్టుకుంటారు. అది పంట మునిగినట్టే కదా, పంట మునిగినట్టే కదా, వ్యవసాయం చేయడం ఖరాబ్ అయినట్టే ఖరాబ్ అయింది, కొన్ని నీరు పట్టి చచ్చిపోతున్నాయి చెట్లు. ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తే మంచిదేనా? ఇప్పుడు వస్తే మంచిదే, ఇంకా జ్వరం మంది వేసుకుంటాం, జ్వరం మంచిగా అయితే అని కలుపు గీతున్నాం దీన్ని. అంటే ఇప్పుడు వస్తే ఇంకా చేను కూడా కొంచెం మీకు మంచిగా అవుతుంది, ఇంకా మళ్ళీ మంచిగా అవుతుంది. ఇప్పుడు పూత వచ్చింది కదా, చేను కూడా పడితే మీ పూత పడ్డది కదా, వర్షం పడితే మీ పూత కూడా వెళ్ళిపోతాయి? ఏం వెళ్ళిపోదు, ఏం వెళ్ళిపోదు, మందు కొడతాం కదా, మందు కొట్టి మా పూత మందు కాయ కాసేది, అది కొట్టి మందు వేస్తాం కదా, అయితే ఏం రాలిపోదు, ఏం రాలిపోదు. ఎక్కువ పడితే చెట్టు నిలబడి చచ్చిపోతుంది. కానీ ఇప్పుడైతే మీకు అయితే సంతోషంగానే ఉంది, వర్షం పడ్డందుకు చేసినా మీకు చాలా సంతోషంగానే అయితే ఉంది కదా. సరే, మాకు నా పేరు అరుంధ. మేము పనిగా కొద్దిగా తొమ్మిది నుంచి సాయంత్రం వరకు చేసుకోవాలి, దొరికిన చేసుకోవాలి, లేకపోతే లేదు. లైన్ కానీ లోడ్ అమ్మా, బొమ్మ సొంత పని కూడా కూలి పని. మేము కరోనా దిక్కంటే షాప్లో కొన్నాము అనుకో, అన్నిటిల రేట్లు ఉన్నాయి, మాకు 200 కూలి కూడా సరిపోతలేవు. మేమేం తినాలో, ఏం ఉండాలి, ఎట్లా బతకాలి, ఉన్న హాస్పిటల్ మూత పడ్డది అలా అట్లా కోతుంది ఆశ జ్యోతిగా, అది అట్లా అయిపోయింది. మాకు అన్నిటికీ ఇబ్బంది ఉంది, కూలి పని కూలి పని పొద్దున 9 నుంచి సాయంత్రం 7 వరకు ఉంటాం, 7 వరకు ఉంటాం. పొద్దుగా 6:30 వరకు, 6:30 దాకా 200 మేము 200 తీసుకుపోతే ఆ షాపులలో పోతాం. అన్ని ఫిరేమే అయినాయి. ఇప్పుడు ఈ పొలం ఎవరిది? అంటే పొద్దున్న 9 వస్తే రాత్రి 6:30 అంతా జమంతం ఉదయం చేసి చాలా ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి. ₹5 పెంచారు, ప్రతిదీ పెంచారు, మేము తిని ఉండలేక కూడా మా పిల్లలను ఇబ్బంది అయినాయి. భూమి లేదు, ఏం లేదు, మేము ఎట్లా బతకాలి, ఏం బతకాలి, గిట్లాంటి దాన్ని నాకు మొగలేదు. మందలు కొట్టే అందరు గవర్నమెంట్ బతుకుతారు, అట్లా రోజు కూడా కంటిన్యూ గా దొరికే పని కూడా లేదు. మాకు లేదు శంషబా, మాకు దగ్గరతుంది ఎయిర్పోర్ట్ అని, మనకి ఏమైనా పనులు కూడా మాకు అందుబాటులో లేవు. లేదు, మళ్ళీ ఎలా కలుస్తామో ఎలా అయిపోతుంది, మళ్ళీ ఎవరు పిలిచిరాని చూడాలి. అంటే ఇప్పుడు వీళ్ళు దొరికినప్పుడు మేము వర్క్ చేసుకుంటున్నాం, ఇంటి దగ్గరనే ఉంటున్నాము, దొరికినప్పుడు మాకు ₹200 కట్టిస్తున్నారు, ఆ ₹200 కూడా మాకు ఏమిటి అయితే లేవు అని వీళ్ళు రైతులు దగ్గర పని చేసే కూలి చేసే వాళ్ళు వాళ్ళు కలిపి మనకు వాళ్ళ బాధ మనకు వినిపిస్తున్నారండి. అందుకని వీళ్ళతో ఇంకో కొద్దిగా టైం తీసుకొని వీళ్ళకి కనుక్కుందాం. చెప్పడా మీరేమన్నా? ఇప్పుడు ప్రతిదానికి ఇబ్బంది ఉన్నది, ఇంటికాడ పిల్లలను అన్నింటికి చేసుకోవాలిగా మేము కూడా.
వర్షాలు పడితే వీళ్ళకి రైతులు మీ పని చూపించుకున్న రైతు వాళ్ళ వాళ్ళ పొలం వాళ్ళకి మంచిగున్నదా చెడుగున్నదా వాళ్ళకు కూడా వర్షాలు పడితేనే పంటలు వండుతాయి. వర్షాలు పడ్డ రోజు మేము పని చేసుకుంటాం. మేము పని చేసుకుంటే మాకు పైసలు ఇస్తారు, వాళ్ళకి పంట వండుతుంది. ఒకవేళ వర్షం లేకపోతే వాళ్ళు నష్టమే, మేము నష్టమే. కట్టుకోవాలి, చిటి డబ్బులు కట్టుకోవాలి. ఏదైనా కొనకపోతే రేట్లు ఎక్కువైనాయి. ఏది కొనాలన్నా భయం అయిపోతుంది. ఒక పూట తిన్నట్టు ఒక పూట తిననట్టు ఉన్నాం. మేము ఇంటికాడ ఉన్న రోజు ఒక పూట తింటున్నాం. మిషన్ కాడికి వస్తే రెండు పూట. మీకు పొలం లేదా? మాకెవ్వరికి లేదు. దొరికినప్పుడు వేసుకుంటాం పని. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే వర్షం పడితే ఎవరన్నా మాకు రైతులు వచ్చి మాకు పిలుస్తారు, మా కూలికి వస్తే మా ఇంట్లో మాకు రాషన్ తెచ్చుకుంటాం అనే బాధ వీళ్ళకు అనిపిస్తుంది. ఆ బాధను మనము ఒకసారి మనం విన్నవించుకోవాలని మనం విన్నవి చేస్తున్నాం అండి.